మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. సోమవారం ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి, ఇలా ఎన్నో విశేషమైన రోజులు ఉన్నాయి. అయితే ఈ మాసంలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. అవే దీపోత్సవం మరియు జ్వాలాతోరణము. నారాయణుడిని దీపంతో ఆరాధన చేసే రోజు దీపోత్సవం. భోలా శంకరుడిని జ్వాలాతోరణం రూపంలో ఆరాధన చేస్తారు. దీనికి సంబంధించి పురాణాలలో ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. కార్తీక మాసంలో ఈ కథను తెలుసుకుని శివుణ్ణి స్తుతించి ఏ కోరిక కోరినా నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ కథ ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. జ్వాలాతోరణము అనే పదము పురాణ ప్రసిద్ధమైనది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఇలాంటి ఆచారం ఏ ఇతర మాసంలోనూ మనకు కనపడదు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా ఆలాహలము ఉద్భవించినది. ఇది లోకమును సర్వనాశనం చేసే ప్రమాదము ఉన్నందున దేవతలు ఈ అపాయం నుండి రక్షించవలసినదిగా మహాశివుణ్ణి ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి మహాశివుడు ఆలాహలాన్ని మింగడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆలాహలం బయట ఉంటే పై లోకాలను, కడుపులోకి వెళితే కింద లోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని తన కంఠం మధ్యలో ఉంచేశాడు. ఇది చూసి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం జరుగుతుందేమో అనే భయంతో తన భర్తను ఈ ప్రాణగండం నుండి కాపాడితే ప్రతి కార్తీక మాసంలో జ్వాలాతోరణంలో ప్రవేశిస్తానని మొక్కుకుంటుంది. మహాశివుడికి ఆలాహలం మింగిన తర్వాత కొంచెం సేపు కళ్ళు తిరుగుతాయని కొంతమంది పెద్దలు చెప్పారు. ఆ తరువాత భోలా శంకరుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆలాహలమును కంఠం మధ్యలో ఉంచిన కారణంగా శివుడి శరీరంలో మంట మొదలైందని, మంటను అదుపు చేయడానికి శివుడికి నిరంతరం గంగాజలాన్ని అభిషేకిస్తూ ఉంటారని, ఆ విధంగా శివుడు అభిషేక ప్రియుడు అయ్యాడని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనిపై నెయ్యి పోసి మంట పెడతారు. మంట కింద నుండి పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ జ్వాలాతోరణం కింద ఈశ్వరుని పల్లకి పక్కనే నడిస్తే మీరు చేసిన పాపాలన్నీ మంటల్లో కలిసిపోతాయని భక్తుల నమ్మకం. కావున మీరు కూడా కార్తీక మాసంలో ఇప్పుడు చెప్పుకున్న పురాణ కథను చదివినా విన్నా లేదా ఇతరులకు చెప్పి శివుణ్ణి పూజించటం వలన మీరు కోరిన ఏ కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుందని, శివ అనుగ్రహంతో తప్పక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.